नमस्ते, वेलकम टू मन तेलुगु टीवी 6 मिनट्स 24 हेडलाइंस। దేశం గర్వపడేలా చేశారు కామన్వెల్త్ విజేతల బృందాన్ని అభినందించిన ప్రధాని మోడీ। అగ్రి ఫైనాన్స్ కు ఉత్తమ ఇవ్వడమే కేంద్రం లక్ష్యం, హోమ్ సహకార శాఖల మంత్రి అమిత్ షా వెల్లడి। భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటన్ రచయిత సల్మాన్ రష్డీపై దాడి, పరిస్థితి విషమం। कांग्रेस अधिनेत्री सोनिया गांधी की मरोसारी करोना पॉजिटिव, आइसोलेशन लो चिकित्सा पोंदुतुन्न सोनिया। देश राजधानी ढिल्ली लो करोना विजृंभण, 10 मंदी मृति। देशव्याप्तंगा स्वल्पंगा तग्गिन करोना केसुलु, गत 24 गंटल व्यवधिलो 15815 नूतन केसुलु नमोदु। ఐటీడీపీ ద్వారా నీచ రాజకీయాలకు పాల్పడుతున్న నారా లోకేష్, మాజీ మంత్రి కొడాలి నాని ధ్వజం। రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించండి, ఏపీ సీఎం జగన్ ఆదేశం। విశాఖ అభివృద్ధికి ఒక హోమాతో ప్రయోజనం, రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమర్నాథ్ వెల్లడి। భక్తులతో జనసంద్రంగా మారిన నెల్లూరు స్వర్ణాల తీరం, రొట్టెల పండుగకు పోటెత్తిన భక్త బృందం। శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద నీరు, గేట్లను ఎత్తివేసిన అధికారులు। స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలుగువారు, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన। విశాఖలో ఎల్లుండి నుంచి అగ్నిపత్రాలి, ఏర్పాట్లు చేపడుతున్న ఆర్మీ అధికారులు। డబ్బా కొట్టుకోవడం జగన్ రెడ్డికి వ్యసనం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్। తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 6 జడ్జీలు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం। రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజుపై నిర్ణయం తీసుకోలేదు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి। యువతలో సమాజం పట్ల అవగాహన, నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మంత్రి కేటీఆర్ సూచన। తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది, రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి। ముంబై లోకల్ ట్రైన్లో ఘోరం, హైకోర్టు మహిళా జడ్జిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ దుండగుడు। టీమిండియా కోచ్గా వివిఎస్ లక్ష్మణ్, జింబాబ్వే పర్యటనకు కోచ్గా వివిఎస్ లక్ష్మణ్। మహిళల ఐపీఎల్ కు రంగం సిద్ధం, వచ్చే మార్చిలో తొలి టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు। కాకినాడ జిల్లా బెండపూడి వద్ద యాసిడ్ లారీ బిభత్సం, హోంగార్డ్ మృతి। జనగామ జిల్లాలో విషాదం, ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమ జంట। ఉసురు తీసిన రహస్య అప్పులు, విశాఖ తీరంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమ జంట।